కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని చిన్నపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆక్రమణలు జరుగుతున్నాయని, అలాగే లారీలు పంపించడం లేదని, ఉన్న ధాన్యం కూడా వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చేశారు. దీంతో రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాతల సురేందర్ కొనుగోలు సెంటర్ వద్దకు చేరుకున్నారు. కొనుగోలు సెంటర్ వద్ద సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి లారీలను తొందరగా పంపించాలని, లేదంటే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నాక నల్లగా ఉన్నాయో దేవాన్న సర్వే ఒక 10 నిమిషాలు మనీలో మొక్కలు కనిపారు అన్నా ఇట్లా వచ్చినాయి ఇగో దాదాపు 100 బ్యాగులు కడి వేసాను. వస్తున్నాను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కోసం. రైస్ మిల్లల్లో పెట్టి 10 రోజులు బండ్లు ఆపుకుంటే ఎవడు వస్తాడు? ఎలాగాడు వస్తాడు? మీరు మెయింటెనెన్స్ అయితే లేదు మీతో అసలు. ఎందుకు అయితే లేదో మాకు ఏం అర్థం అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇట్లా ఇంతకంటే ఎక్కువ పంట దిగుబడి వచ్చింది, కానీ ఇంత ప్రాబ్లం రాలేదు మాకు. వర్షాలు బంద్ అయ్యి కూడా 15 రోజులు అయ్యి. వర్షాలు ఇప్పుడు నేను మనబడ్డా 15 రోజులు కరెక్ట్. 15 రోజుల నుంచి ఒక్క చిన్న కూడా లేదు. లారీలు అన్నోడు అయితే కదా మీరు చేసేది. ఇప్పుడు 5000 బ్యాగులు లేదు, ఒక్క సెంటర్లోనే 5000 బ్యాగులు ఉన్నాయి. పవిత్రమీ చూపుకున్నాం అన్న, చూసేటప్పుడు కాంట నా చేతులు ఉన్నది, సంచి గుంజేశారు. అయితే చేతులకి వెళ్ళి కాంట గుంజుకొని పోయాడు. పోతే నేను ఏమన్నా ఒకటే మాట అన్న, కాంట ముట్టే అధికారం మీకు లేదు, కర్రకరకు లేదు. మేము కాంట చూకే టైంలో నడిపే సెంటర్ నడిపించడానికి కూడా లేదు. ఒక అమలులకే సంబంధము అయిపోయినాక మీరు కాంటలు చెల్లెత్తేసుకుంటారో బయలుదేసుకుంటారో నాకు సంబంధం లేదని ఇదే మాట అన్న. అంటే ఆయన తీసుకుపోయి ఆడది అడబెట్టిండు. పెట్టినానికి అట్లా కూడా ఏమాలే, నీ దగ్గర ఉంది లంగతనము. అరే నీకు ఏదైనా ఆయన ఏమన్నాడంటే ఒక మాట, మొత్తం నీ దగ్గర ఉంది, చిన్న మనిషి వాళ్ళ దగ్గర ఉంది. ఏం చేయాలా చెత్త, చిన్న మనిషి వాళ్ళు ఉండి అని ఆ మాట కూడా అన్నాడు అన్న. అంతే అంతే అన్న, ఇక అంతే ఇక ఓలేరు ఇక అంతే. ముట్టగీక పెట్టిండు అన్ని చెప్తాడు. పవిత్రమే సోకేటప్పుడు నీ దోక్తమని నాకు మాట ఇచ్చింది. పవిత్రం సోకేటప్పుడు నేను భారతాన్ని తీసి పక్కకు పెట్టుకున్నా. పవిత్రం జోకుడు కాగానే నాయ దోక్తం అన్నారు కదా అని కాంటది. కేసీఆర్ దగ్గరికి పోతుంది మరి, అదే మరి కేసీఆర్ దగ్గరికి పోయినది. అక్కడ కుక్కున్నది కాంట తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి పోవాలి. ఉప్పుకాడ పెట్టుకోగానే వెళ్ళాయి ఈ మనిషి. నేనే కాంట ఎత్తేసినవని ఊరంతా పుడి పుడి చేసిన. మరి నేను కాంట ఎత్తేసినప్పుడు ఒక 10 మంది ఉన్నారా
వాళ్ళని విలిపిస్తా. మరి ఎత్తేకపోతే ఎట్లా, ఎత్తేత్తేట్లా? మరి నేను అక్కడ పెట్టినాక నువ్వు వచ్చి వైర్ వీకేసినావా లేదా? నువ్వు వైర్ వీకేయంగా కూడా 10 మంది ఉన్నారు. మరి కుమ్మరి బాలయ్య ఏమేమి మాట్లాడిండు, ఎటువంటి మాటలు మాట్లాడిండు, ఆ మాటలు ఇన్న మంది కూడా 10 మంది ఉన్నారు. ఆ కుమ్మరి బాలయ్యను సెంటర్ వాళ్ళు విలిపిస్తారా? మరి ఈ సెంటర్ ఇన్ఛార్జ్ వినిపిస్తారా? మంది రాగానే అవతల వాడు డెంకపడి ఈ విషయం ఇంతే.